కేంద్రం లోక్సభలో స్పష్టంగా ప్రకటించేసింది అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేసిందని. కానీ ఇటు రాజధానిని మార్చుకునే అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని ఈ ప్రకటన ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్? అంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి అన్ని ఏ అడుగులు వేసినా కూడా మైనసే అవుతున్నది. భారతదేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు నాయుడు గారు భారతదేశం చక్రం తిప్పే విధంగా లేరు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా చేసిన ఆయన విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం అందరూ జీరో అయిపోయారు. తెలంగాణ తెలుగుదేశం జీరో అయిపోయింది. ఇంకా మిగిలింది ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మండలిలో ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు. ఎమ్మెల్సీలు మండలిలో కూడా వాళ్ళ కార్యాచరణ వాళ్ళ కార్యక్రమంలో మండలిలో కూడా జీరో అయిపోయారు. ఇంకా మిగిలింది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో. అందులో ఇద్దరు బయటకు వెళ్ళారు, 23లో 21 మంది మిగిలారు. అంటే చంద్రబాబు నాయుడు ఒకరిని తీసేసిన, బాలకృష్ణ ఒకరిని తీస్తే ఇంకా 19 మంది ఉన్నారు. అందులో 10 మంది ఆయన వాళ్ళు సహకరించట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు. మిగిలింది 6-7 మందిలో 4 మాట్లాడగలరు. సో అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నేషనల్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన లోకేష్ని ఖాళీ చేసేసారు వీళ్ళందరూ రాజకీయంగా. సెంట్రల్ పార్లమెంట్లో చెప్పిన మాట ఏంటంటే, పలానా టైంలో నోటిఫై చేశారు, మేమేం కాదనట్లేదు కదా, ఎవరూ కాదనట్లేదు. అండ్ ఇట్ ఈస్ అ ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పరిపాలించినప్పుడు అన్ని హక్కులు అన్ని రైట్స్ ఉంటాయంట, ఆయన ఏది కావాల్సి అది డిసైడ్ చేయొచ్చంట. వేరే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఆంధ్ర రాష్ట్ర పరిపాలిస్తున్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్తారు. మీకేమేమి హక్కులు ఉన్నాయి, మాకు అవే హక్కులు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ హక్కులు ఉన్నాయి, ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్గా క్లియర్గా గవర్నెన్స్ చేస్తున్నాం కాబట్టి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుని 3 క్యాపిటల్స్ ఐడియా కానీ, 4 రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ కానీ, మినీ సెక్రటేరియట్స్ కానీ, పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఆ విధంగా డెవలప్మెంట్ ముందరికి వెళ్తున్నాం. రియల్ టర్మ్ గవర్నెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ అండ్ 5G టెక్నాలజీ 2020లో అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి భారతదేశం. సో ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఇంకా స్పీడ్గా జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ కానీ, ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ, డెసిషన్ తీసుకున్నది సీఎం ఆఫీస్లో తీసుకుని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా చాలా క్విక్ డిస్పోజల్ అవుతూ ఉంటాయి బికాజ్ వన్స్ యూ అడాప్ట్ టెక్నాలజీ. ఆంధ్ర రాష్ట్రానికి విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా సన్నగా పొడుగ్గా ఉన్న రాష్ట్రం. అంటే మీరు ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకలా ఉన్నది, అందరికీ తెలిసిన విషయం. అండ్ ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల సెంటర్గా ఎక్కడ క్యాపిటల్ లేదు. చెన్నై తీసుకున్నా, ముంబై తీసుకున్నా, కలకత్తా తీసుకున్నా, ఆ రాష్ట్రాలకి ఒక పక్కకే ఉన్నాయి. సో ఈరోజు మేము బలంగా విశాఖపట్నం నమ్ముతున్నాం, అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది. సెంట్రల్ పార్లమెంట్లో సపోర్ట్ ఉంది మాకు మొన్న నిన్న స్టేట్మెంట్ వలన. అర్లియర్ జీవీఎల్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఏమని, ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వన్స్ ఇట్ పాస్ ఎ బిల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ 151 MLAs ఇన్ అసెంబ్లీ, మోస్ట్లీ వీ విల్ గెట్ ఇట్ క్లియర్డ్ ఇన్ పార్లమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ చర్చలో ఎక్కడ టీడీపీ లేదు, బీజేపీ లేదు, కొత్తగా పార్ట్నర్ అయిన బీజేపీ జనసేన లేదు, దే ఆర్ ఆల్ అవుట్ సైడర్స్. అంటే కేంద్రం ఆడిస్తున్న గేమ్ అంటారా అండి? కేంద్రం ఆడించడానికి ఏం లేదు. సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ లేకపోతే ఫెడరల్ స్ఫూర్తిలో స్టేట్కు ఉన్న హక్కులు, అండ్ బీజేపీ విల్ నాట్ ఇంటర్ఫియర్ అండ్ క్వైట్ క్లియర్గా పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సర్లో తెలుస్తున్నది. అర్లియర్ జీవీఎల్ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ హూఈస్ లుకింగ్ ఆఫ్టర్ సౌత్ ఇండియన్ స్టేట్స్, ఆయన కూడా క్లారిఫై చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం వాళ్ళు రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అంటే ప్రజలంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఆఖరికి మిగిలింది ఏంటంటే ఆ 29 విలేజెస్లో ఆ 5% విలేజర్స్. నిజంగా విలేజర్స్ ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు. అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయాడో చూడండి, తెలుగుదేశం ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయిందో చూడండి. నేషనల్ పాలిటిక్స్ చక్రం తిప్పిన ఆయన ఆఖరికి 29 విలేజెస్లో ఒక 5% 2% సోకాల్డ్ ఫార్మర్సా లేకపోతే వాటి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ దిగజారిపోయారు. వాళ్ళు ఒక్కలే చంద్రబాబు నాయుడుని నమ్ముతున్నారు తప్ప మిగతా యావత్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ నాట్ బిలీవింగ్ చంద్రబాబు నాయుడు స్టోరీస్. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకోకపోవడానికి రీజన్ ఉంది, మరి ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా, కొంతవరకు ధర్నాలు చేయడం కానీ. అదే అంటున్నా, నేను చెప్పిన 2% ఫార్మర్స్ ఆఫ్ 29 విలేజెస్లో 1-2% వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒక్కటి చూడండి, అంటే వాట్ ఐ డోంట్ లైక్ ఏంటంటే కులాల గురించి మాట్లాడకూడదు రాజకీయంగా వచ్చిన తర్వాత.
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇంటి దగ్గర గడప దగ్గర కులం మతం అహం ఈగో వదిలిపెట్టి పాదయాత్ర చేశారు కాబట్టి ఈరోజు సీఎం అవ్వగలిగారు. అంటే ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కులం లేదు మతం లేదు ఈగో లేదు. వీళ్ళు తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పత్రికలు పాంఫ్లెట్లు అలాగ బ్యాడ్ ప్రాపగాండా చేసింది, ఆయన సౌమ్యుడు అందరూ చెప్పిన మాట విని న్యాయబద్ధంగా ముందరికెళ్తారని చెప్పి నమ్మారు కాబట్టి ఓట్లు వచ్చి నమ్మారు కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం. కానీ ఇది స్టార్టింగ్లో జగన్ గారు ఇట్లా చేస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా సార్, ఇది మిడిల్లో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు లాగా 4.5 సంవత్సరాలు గడిపేసి లాస్ట్ 6 నెలల్లో తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మొదట 6 నెలల్లో 1.25 కోటి ప్రజలకి 14,000 crores వివిధ వెల్ఫేర్ స్కీమ్స్లో డిస్బర్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ డిస్బర్స్ అయిపోయింది చెప్తున్నాను. దానిలో ప్రధానంగా అమ్మ ఒడి స్కీమ్కి 6,000 చిల్లర 6,000 కోట్ల చిల్లర అండ్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ దానిలో ఒక 6,000 చిల్లర అంటే 12,500 crores వరకు ఈ రెండు స్కీమ్స్కి, మిగతా అవి ఒక 6 డజన్ స్కీమ్స్కి మిగతా 2,000 కోట్లు అంటే 14,500 crores వితిన్ 6 మంత్స్ డిస్బర్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు ఏమీ లేదు, మాట మీద నిలబడి మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాం. ఇన్కంటిన్యూషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ సక్రమం కాదని బలంగా నమ్మి ఈరోజు కర్నూలులో హైకోర్టు అన్నాం ఆర్ బెంచ్. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా లాస్ట్ ప్రెస్ మీట్లో ఏమన్నారు, నేను కర్నూలులో ఆల్రెడీ బెంచ్ పెట్టాను అన్నారు. హీ సెట్ దట్ నేను కర్నూలులో ఆల్రెడీ బెంచ్ పెట్టాను అన్నారు. సార్ వయసు మళ్ళీంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వచ్చు ఆయనకి, బట్ అంటే కర్నూలులో బెంచో ఆయన పెట్టినా పెట్టలేదని ఆయనకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కర్నూలులో అడ్వకేట్స్ ఎవరైతే అజిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అక్కడ బెంచ్ లేదన్నది. బట్ చంద్రబాబు నాయుడు పెట్టారని అనుకుని, లేకపోతే మభ్యపై కొంచెం వయసు మళ్ళీంది కాబట్టి ఆయన పొరపాటున అన్నారనుకున్నా, బట్ ఇన్ ప్రిన్సిపల్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈజ్ ఓకే విత్ రాయలసీమ బెంచ్ ఆర్ రాయలసీమ హైకోర్టు. పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తూ ఆయన ఏం మాట్లాడదో ఆయనకే తెలీదు, ఆ నాదెల మనోహర్ మొన్న మాట్లాడలో ఆ కర్నూలులో బెంచ్ పెట్టుకుని మాకేం అభ్యంతరం లేదన్నాడు. బట్ అన్నీ ఒక చోట ఉండాలంటాడు, అంటే కర్నూలులో పెట్టుకోవచ్చు అంటాడు, మళ్ళీ అన్నీ ఒకటే అంటాడు. ఆయన అదో ఒక టైపు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు కర్నూలులో బెంచ్ ఉండాలి లేదా హైకోర్టు మన సెక్రటేరియట్ కూడా ఉండాలి. సరే సెక్రటేరియట్ కుదురుతుందా లేదా అంటే కుదరదని మేము అనుకున్నాం, సో హైకోర్టు వరకు కుదురుతుందని చెప్పి అది చేయడం జరిగింది. అది ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఇన్ కన్సల్టేషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీ గోయింగ్ టు హ్యావ్ 1 హైకోర్టు అండ్ 2 బెంచెస్ ఐదర్ ఇన్ విశాఖపట్నం అమరావతి అండ్ కర్నూలు. అమరావతిలో కంటిన్యూ అవుతూనే అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది, హైకోర్టు బెంచ్ హైకోర్టు కంటిన్యూ అవుతూ కర్నూలులో వైజాగ్లో కూడా పెట్టబోతున్నాం. అది మా నిబద్ధత. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అయితే ఎందుకు అమరావతిలో హైకోర్టు పెట్టారు, మిగతా చోట్ల ఎందుకు పెట్టలేదు? వైజాగ్లో కానీ కర్నూలులో పెట్టలేదు కదా, ఆయనకి ఫెసిలిటీ ఉన్నప్పుడు పెట్టి ఉండాలి కదా. ఉట్టిని ఇప్పుడు ఏమన్నా పెట్టేశానంటున్నారు బెంచ్, మరి ఆ బెంచ్ ఏమైందో. అంటే అమరావతిని డెవలప్ చేశానన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే మాయా వస్త్రాలు అని చెప్పి అంటారు, ఆ విధంగా మాయా అమరావతి ఆ విధంగా మాయా కర్నూలు బెంచ్ పెట్టేశారంట ఆయన. మరి ఎదుక్కోవాలి, మరి ఆ బెంచ్ ఎక్కడ పెట్టారో ఏంటో మరి కోర్టు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణ గారు సెలెక్ట్ కమిటీ అనే మాటే లేదు, చైర్మన్ తప్పు చేశారని ఒప్పుకున్నారు కాబట్టి సెలెక్ట్ కమిటీ వైసీపీ సభ్యులు పేర్లు ఇచ్చే ప్రశ్న లేదని అంటున్నారు. ఇక సెలెక్ట్ కమిటీ పరిస్థితి ఏంటి? అంటే చైర్మన్ గారు షరీఫ్ గారు 2 సార్లు తప్పు చేశారు ఆ రోజు మండలి ప్రొసీడింగ్స్లో. ఒకటి ప్రాపర్ ఫామ్లో రాలేదు, అయినా కూడా నేను రూల్స్ 71 అలౌ చేశాను అన్నారు, పొరపాటు జరిగిందన్నారు. రెండోది ఎప్పుడైతే డివిజన్ కోరుకున్నదో, ఎవరైనా డివిజన్ కోరుకోవచ్చు, అది అపోజిషన్ లేదా ట్రెజరీ బెంచ్ అన్నది, డివిజన్ బీజేపీ వాళ్ళు కోరుకున్నారు, పీడిఎఫ్ వాళ్ళు కోరుకున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కోరుకున్నారు. డివిజన్ కోరుకున్నప్పుడు డివిజన్ అలౌ చేయాలి, అంటే ఓటింగ్ జరగాలి. మరి రూల్ 71 మీద ఓటింగ్ జరిపించి బిల్లు మీద ఎందుకు జరిపించలేదు? అక్కడ తప్పిదాలు జరిగినాయి అని చెప్పి ఆయన అడ్మిట్ చేశారు. అంటే నేను తప్పులు చేస్తున్నాను, నా డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేశాను 2 సార్లు అని ఆయన అన్నారు. ఒకటి రూల్ 71 అదే డిస్కషన్ కోసం తెలుగుదేశం ఏదైతే మూవ్ చేసిందో అది డిస్కషన్, రెండోదేమో బిల్ టేకప్ చేసినప్పుడు పొరపాట్లు. అసలు స్పీకర్ చైర్లో కూర్చున్న మండలి చైర్మన్లో కూర్చున్న యూ షుడ్ బి అబోవ్ పొలిటికల్ అండ్ యు కాంట్ డూ మిస్టేక్స్. ఇక్కడ బ్లండర్స్ చేసేసి నేను చేశానని చెప్పి నేను డిస్క్రిషనరీ పవర్ ఉన్నదని మాట్లాడితే ఐ లీవ్ ఇట్ టు షరీఫ్ అండ్ ఐ లీవ్ ఇట్ టు తెలుగుదేశం నాయకులు. ఒక్కటి మటుకు దీంట్లో ఒక మ్యాజిక్ ఉన్నదండి, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయొచ్చు,
చేయొచ్చు. మామూలుగా ఎనీ బిల్ కెన్ మండలి రిఫర్ చేయొచ్చు. యనమల రామకృష్ణుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు అనవసరంగా ప్రెస్టీజ్కి తీసుకుని వెళ్ళి, అనవసరంగా ఇది పెద్ద రాజకీయంగా ఏదో చేసేసి చంద్రబాబు నాయుడు మభ్య పెట్టి యువరాజు అయిన లోకేష్కి సీట్ ఖాళీ చేస్తారు. వీళ్ళందరూ రాజకీయంగా చాలా ఎంజాయ్ చేశారు. యనమల రామకృష్ణ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి, ఇప్పుడు జనరల్గా మీరు చూడండి, రాజకీయంగా చూడండి, మేము చాలా బిల్స్ సపోర్ట్ చేసాం, ఓ రెండు బిల్సే ఆఫ్ చేసాం. సో ఆ రెండు బిల్స్ మాకు ప్రెస్టీజ్, వైఎస్ఆర్సీపీకి ప్రెస్టీజ్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, వీ వాంటెడ్ టు గెట్ ఇట్ క్లియర్డ్. సో నెంబర్, డెమోక్రసీలో నెంబర్ విల్ ప్రివేల్, అందరికీ తెలిసిన విషయమే. సో ఎమ్మెల్యేస్ బిల్స్ పాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మండలి కూడా సజెస్ట్ చేసి బిల్ పాస్ చేసి ఉంటే లోకేష్ కుర్చీ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం వల్ల నందమూరు ఫ్యామిలీని తొక్కేసి, నందమూరు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రాజకీయంగా ఎదగలేక ఏదో అంతంత మాత్రం ఉన్న బాలకృష్ణ ఒక్కడే మిగిలాడు. హరికృష్ణ కూతురుగా మన తెలంగాణ ఎలక్షన్స్లో ఆవిడ కూడా కొంచెం కుతూహలం ఉంటే ఆవిడ కూడా కథం. మిగిలింది ఒకటి, బాలకృష్ణ ఒకటి మిగిలాడు నందమూరు ఫ్యామిలీ నుంచి. ఈ యనమల రామకృష్ణ రాజకీయం, అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు రాంగ్ అడ్వైస్ చంద్రబాబు నాయుడు ఇవ్వడం వలన చంద్రబాబు నాయుడు గారు గెలిచామనుకుంటున్నారు. ఫైనలీ ఓటమి ఏంటంటే నారవారి ఫ్యూచర్ జనరేషన్ కుర్చీ ఖాళీ చేస్తారు. మాకేం అభ్యంతరం లేదు, వైఎస్ఆర్సీపీ వెల్కమ్. ఎన్ని తప్పిదాలు చేస్తున్నారంటే ఇంకా సంతోషం. నేను అదే చెప్పాను, మండలిలో కొంతమంది ఎమ్మెల్సీస్ ఉన్నారు తెలుగుదేశానికి, వాళ్ళు జీరో చేసింది ఎవరు? తెలుగుదేశం రాజకీయం. వీ వుడ్ హ్యావ్ కోఆపరేట్, అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలండి అపోజిషన్ కానీ ట్రెజరీ బెంచ్ కానీ. వెన్ వీ హావ్ మెన్షన్డ్ ఇట్ అండ్ వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, కొంత సజెషన్ చేసి దే షుడ్ హ్యావ్ గోన్ హెడ్, లేదంటే సెలెక్ట్ కమిటీ రిఫర్ చేయండి, ఒక 5 రోజులకు రిఫర్ చేయండి, డిస్కస్ చేస్తారు, లేకపోతే డివిజన్కి ఓటింగ్ అంటే మాకు బిల్ పాస్ అయితే మాకు బలంగా నమ్మకం ఉంది, ఓటింగ్కి వెళ్ళవలసింది, లేకపోతే మండలిలో చర్చించవలసింది బిల్లు మీద, అక్కడ సజెస్ట్ చేయవలసింది. ఈ కుట్ర రాజకీయం చేసేటప్పటికి ఆ ఎర్లియర్ నందమూరు ఫ్యామిలీని ఎలా తొక్కేశారు, యనమల రామకృష్ణుడు ఎక్స్వైజెడ్ కలిసి నారవారి ఫ్యూచర్ జనరేషన్ తొక్కేశారు. ఇప్పుడు ఈజ్ నౌ అన్ఎంప్లాయిడ్, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు వెళ్ళిపోయిన అంటే లోకేష్కి జాబ్ లేకుండా అయిపోయింది. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.